ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా సేవా దృక్పథంతో రెడ్ క్రాస్ సంస్థ స్వచ్ఛందంగా పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ పొల్ల భాస్కర్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం సాయంత్రం ఒంగోలు మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. వరకు ఈ సైకిల్ ర్యాలీ కొనసాగుతుంది. వాళ్ళకి సంఘీభావంగా ఒంగోలులో మనం 700 మంది సందేశం ఇస్తారు. ఆ సందేశాన్ని మేము వచ్చిందిగా కోరుతూ గణేష్ క్లాత్ షోరూమ్ వదిలేండి. టీ షర్ట్లు వేసుకున్న పిల్లలందరూ 1 2 3 1 2 3 జిల్లాలో మరి ప్రకాష్ గారు చైర్మన్ గా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. వారు ఎప్పుడు ఏం చేసినా కూడా ప్రజలకు ఉపయోగకరమైన పనులు. ముఖ్యంగా మరి మొన్న కరోనా టైంలో అయితే ఎంతో మందికి ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేస్తూ ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాంటి ప్రకాష్ గారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అందరికీ కూడా మరింత దగ్గరగా ఉంటూ మన ప్రకాశం జిల్లా యొక్క పేరుని పేరు ప్రఖ్యాతుల్ని దేశవ్యాప్తంగా కూడా వ్యాపింపజేసేలాగా పనిచేయాలని కోరుకుంటూ పిల్లలందరికీ నా శుభాశీస్సులు. ఏదైనా ఆపదలో ప్రకృతి పరంగా కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ చిక్కుకున్నప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేయడం, రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తరించి ఎంతోమంది నిర్భాగ్యులకి సహాయం అందించడమే కాకుండా సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లాలో కూడా రెడ్ క్రాస్ సొసైటీ యొక్క కార్యకలాపాలకి ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీని ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్క హై స్కూల్లో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా శిక్షణ తీసుకొని ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ సంబంధించి ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి విద్యార్థులకి వెంటనే మనం సహాయం చేసి ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం వస్తుంది. అన్నిటికీ మించి రెడ్ క్రాస్ సొసైటీ అంటే మనం ఇతరులకు సేవ చేయాలి. రెడ్ క్రాస్ సొసైటీ యొక్క సేవా కార్యక్రమాలు ముఖ్యంగా కోవిడ్ టైంలో ప్రజల్లో అవగాహన కల్పించే విషయం కానీ ఒంగోలు పట్టణంలో పేద వర్గాలకు చెందినటువంటి వారికి కూడా మరి డ్రై రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బాగా ప్రమోట్ చేసి ఈ రోజున బ్లడ్ డొనేషన్ లో ప్లాన్ చేశాం. ఏదేమైనా ఈరోజు ఈ చక్కటి ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషం. పిల్లలందరూ కూడా ఎండలో ఉన్నారు కాబట్టి తొందరగా మనం ఈ ర్యాలీని స్టార్ట్ చేసి నిర్మించుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు